కాబట్టి ఈ ఊరి పెద్ద నాన్ని మా అలివేల అత్తయ్యకిద్దాం అనుకుంటున్నాను. ఆగు అలివేలమ్మ, నీకు ఊరి పెత్తనం తీసుకునే అర్హత లేదు. అమ్మ దేవమ్మ తల్లి, అధికారం అనేది ఎవరో ఒకరు తీసుకునే నిర్ణయం కాదమ్మా, అది అనాదిగా వస్తున్న ఆచారం, సాంప్రదాయం. మా అత్తయ్య ఎంతో మంచిది, మా నాన్నగారు లాగానే సాత్వికురాలు, ఊరి కోసం ప్రాణమిస్తుంది. ప్రస్తుతానికి మా వంశానికున్న పెద్ద దిక్కు. తను ఊరి పెత్తనం తీసుకోవడం న్యాయం, దయచేసి ఎవ్వరూ కాదనకండి. అత్తయ్య నువ్వు కూర్చో. అదిగో జానకిరామయ్య గారి వంశస్థులు వాళ్ళ వంశాన్ని కాపాడే స్వాములు వచ్చారు, వారే చెప్తారు. ఎవరు వీళ్ళు? మా వంశాచారులు. ఆ కుర్చీలోంచి లేమ్మా, లే ముందు పక్కకు తిరుగు. అమ్మా దేవమ్మ, మేము మన వంశ పరిరక్షకులం, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా సంచరించేవాళ్ళం. ఈ ఊరి పెత్తనం అనేది ఎవరు పెడితే వాళ్ళు తీసుకునేది కాదు. ఈ బాధ్యత కేవలం మీరు మాత్రమే నిర్వహించాలి. నేను కాదంటే ఊరు నాశనం అయిపోతుంది. ఆచారాన్ని కాదంటే అనర్థాలు వస్తాయి తల్లి. ధర్మం దారి తప్పిన చోట విలయం తాండవిస్తుంది. ఊరు పెద్దగా ఉండే అర్హత నాకు లేదని నా మేనకోడలకు చెప్తేనే ఉన్నాను, కానీ వింటేగా నా మీద అభిమానంతో కుర్చీలో కూర్చోబెట్టేసింది. ఇప్పటిదాకా నాకు ముళ్ళ మీద కూర్చున్నట్టే అనిపించింది. సమయానికి మీరు రావడం మంచిదైంది. అమ్మా దేవమ్మా, నా మనసులో ఉన్న మాటే వీళ్ళంతా చెప్తున్నారు. జనవాసన కాదనడం భావ్యం కాదమ్మా, ఆచారాలను కాదనడం పద్ధతి కాదమ్మా. కూర్చోమ్మా, ఈ కుర్చీ నీది, నీకోసం పుట్టిన కుర్చీ ఇది. నాన్నగారికి ఇచ్చిన మాట నువ్వు నెరవేర్చి తీరాలమ్మా, అదే ధర్మం, అదే న్యాయం. ఈ గ్రామ పెత్తనం పదవి మాకు ఇష్టం లేదు. మీరెవరికి ఇచ్చుకున్నా మాకు అభ్యంతరం లేదు. దయచేసి ఈ ముళ్ళ కిరీటం నుంచి మాకు విముక్తి కలిగించండి. అలా కుదరదు బాబు. ఈ పదవి పప్పు బెల్లం కాదు, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి. మా గ్రామం ఆచారాలకు ఆత్మ గౌరవానికి సంబంధించినది. దేవమ్మకు తప్ప ఈ కుర్చీలో కూర్చునే అధికారం ఎవ్వరికీ లేదు.
కూర్చో అమ్మ. దేవమ్మ తల్లికి దేవమ్మ తల్లికి కూర్చో దేవమ్మ. అలివేలమ్మా, దేవమ్మకు ఆ కత్తి అందించమ్మా. తీసుకోమ్మా. ఏంటండి, కార్యక్రమం పూర్తయ్యేదాకా ఉండకుండా మధ్యలోనే వచ్చేశారు? ఏం తెలియనట్టు అంత అమాయకంగా మాట్లాడకు దేవమ్మా. ఊరి పెత్తనం మనకు వద్దని చిలక్కి చెప్పినట్టు చెప్పాను, కోప్పడ్డాను, ఆఖరికి బ్రతిమలాడాను. అయినా నా మాట వినకుండా ఆ ముళ్ళ కిరీటాన్ని నెత్తిని పెట్టుకున్నాను. నాకిష్టం లేని పని జరుగుతున్నప్పుడు రచ్చబండ దగ్గర నేనెందుకుండాలి? నేను కూడా ఈ పదవిని నాకొద్దనే చెప్పానండి. అందరి ముందు అలివేలెత్తని సమర్థించి కుర్చీలో కూడా కూర్చోబెట్టాను, కానీ అందుకు జనం ఒప్పుకోలేదు. మా వంశ పెద్దలు నేను తప్ప ఆ పదవిలో ఇంకెవరూ కూర్చోకూడదని ఖరాఖండిగా చెప్పేశారు. మీరు కూడా చూశారు కదండి. మనసుంటే మార్గం ఉండదా దేవమ్మా? నువ్వు పదవి వద్దని మాట మీద ఖచ్చితంగా నిలబడి ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? నీకు మనసులో ఆశ ఉంది కాబట్టి నువ్వు పదవిని తీసుకున్నావు. ఏంటండి మీరు మాట్లాడేది? పదవి మీద నేను ఆశపడ్డానా? అవును, ఆశ పడ్డావు కాబట్టే నా మాట లెక్క చేయలేదు. మీ వంశ పెద్దలకి ఇచ్చిన గౌరవంలో 1000 వంతు కూడా తాళి కట్టిన భర్తకివ్వలేదు. నా మాటకు విలువ లేని చోట, మనిషిగా నాకు గౌరవం లేని చోట ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. ఏమండి, 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 ఆగండి, నా మాట వినండి. ఏమండి, ఏంటండి మొండితనం? మొండితనం నాది కాదు, నీది. దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాల్సింది నువ్వు. నేను చెప్పేది వినండి. ఏమండి, ఏమండి, ప్లీజ్ నేను చెప్పేది వినండి. నేను వినను, వెళ్ళిపోతున్నాను. అరే ఏమండి, ఏమండి, ఏమండి బాబు, కోప్పడకండి బాబు. దేవం మీద ప్రేమతోటే కదా మీరు ఈ పదవి తీసుకొద్దని చెప్పింది. తప్పనిసరి పరిస్థితిలో ప్రజల ప్రేమ కోసం తలవంచక తప్పలేదు బాబు. అంతేగాని మీ మీద గౌరవం లేక కాదు, మీ మాట అంటే విలువ లేక కాదు. దయచేసి కోపంలో ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోకండి బాబు. ఆ
ఆఖరికి నువ్వు కూడా నాకు నీతి పాటలు చెప్తున్నావా బాబు? ఏమైనా చెప్పాలనుకుంటే మీ అమ్మగారికి చెప్పుకో, నన్ను మాత్రం ఆపే ప్రయత్నం చేయొద్దు. తప్పగా ఒక్క నిమిషం ఆగండి, ఏమండి నా మాట వినండి బాబు. నేనేనమ్మా. వాణీంద్ర వచ్చాడేమో అని హడలు చచ్చాను. భయపడమాకమ్మా, వాడు కనిపెడతాడనే కదా పూటకు ఒక చోట మారుతున్నావు. నీకోసం తిండి తీసుకొచ్చానమ్మా, తిను. లోకం పోకడ తెలియని చిన్న పిల్లవి, ఎవరు ఎలాంటి మనుషులో తెలుసుకోలేని అమాయకురాలివి. జాగ్రత్తగా ఉండమ్మా అని చిలక చెప్పినట్టు చెప్పాను, విన్నావా? ఆ దుర్మార్గుడు ఫణీంద్ర చెప్పిన మాయ మాటలు నమ్మావు, పెళ్లి కాకుండానే తల్లివయ్యావు. ఇప్పుడు వాడు మనకి కాలయ్యముడు అయ్యాడు తల్లి. నా తల్లిరాత నాన్న, నా తల్లిరాత. ఏందయ్యా ఈరోజు బాగా తాగుతున్నారు, దేని గురించో గాబరా పడుతున్నట్టున్నారు, ఏంది కథ? అదేరా, ఆ దాసిగడి కూతురు సరళతో 6 ఏళ్ల నుంచి మోజు తీర్చుకుంటున్నాను కదా. ఆ మధ్యన గర్భం వచ్చిందని చెప్పింది, దీం చేసుకోమని కూడా చెప్పాను. నా మాట వినకుండా బిడ్డని కన్నదిరా. దానికి నేను సహృదయంతో సర్దుకుపోయాను. ఇప్పుడు కొత్తగా నాకు 2 పెళ్ళంగా ఉండాలని దానికి ఆశ మొలకెత్తింది. రేపు ఆ ఆశ పంచాయతీలో నోరు విప్పిందంటే మా అత్త నా మీద కత్తి దూస్తుంది, నా పరువు బజార్న పడుతుంది. ఆ మాత్రం దానికే ఎందుకన్నా అంత గాబరా పడుతున్నావు? 3 గంటకి తెలియకుండా దాన్ని మాయించేద్దాం. నా ఉద్దేశం కూడా అదేరా, కానీ దాని బాబు దాన్ని ఎక్కడో దాచేశాడు. ఏ క్షణంలో నా రహస్యం బయటపడుతుందోనని అడలి చస్తున్నా. ఫణిబాబు, ఆ దాసిగాడి కూతురు జానకిరామి గారి పొలంలో గుడిసెలో దాక్కునుంది. శభాష్రా పాండు, కష్టపడి కనుక్కున్నావు, నువ్వు మన వాళ్ళని తీసుకుని వెళ్ళో. అట్టాగే బాబు, వెళ్ళో. దాని సంగతేంటో ఇప్పుడే తేల్చేద్దాం. రేయ్ రారా. తినమ్మా, సరిగ్గా తిని 2 రోజులైంది. నాకేం తినాలనిపించట్లేదు నాన్న. జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ తినడం మానేస్తే ఎట్టాగమ్మా? తినమ్మా. రేయ్ అన్నా, ఇక్కడే అన్నావు కదరా, ఈ పొలంలోనే అన్నావు కదా, ఏరే ఎక్కడా కనపడరే, ఎక్కడా ఎక్కడా అన్నా, అక్కడ గుడుసుందన్నా. రారా. ఇప్పుడే పారిపోయినట్టున్నారు, ఎంత దూరం వెళ్ళరు? అవునన్నా. దొరికిన వాళ్ళని దొరికినట్టు నరికేద్దాం. రా 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 రా.
లేదన్నా. తరికేయాలి. రారా. అలాగే అన్నా. పడుకోకుండా ఇంకా ఇక్కడే కూర్చున్నావు? ఏం లేదమ్మా, కూర్చో రా. భోంచేశారా? నాన్నగారు ఇక్కడమ్మా. అది ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? ఏం లేదమ్మా, ఏం లేదు. మీ నాన్నగారు ఊరెళ్ళరు నాన్నా. నాన్నగారు మళ్ళీ రారా అమ్మా? లేదురా, పని అయిపోగానే వచ్చేస్తారు. వచ్చేస్తారు. మీరు వెళ్ళి పడుకోండి, ఇప్పటికే ఆలస్యం అయింది. తీసుకెళ్ళి. సరే అమ్మా. వెళ్ళరా. అమ్మా దేవమ్మా, అమ్మా దేవమ్మా, అమ్మా దేవమ్మా, అమ్మా దేవమ్మా, అమ్మా దేవమ్మా. ఎవరు? లోపలికి రండి. ఎవరు మీరు? అమ్మా, నా పేరు యేసుదాస్. ఇది నా కూతురు సరళ. ఊరి చివరి ఉంటాం అమ్మా. ఏం జరిగిందయ్యా, ఎందుకలా కంగారు పడుతున్నారు? మీ మేనత్త అలివేలమ్మ గారి అల్లుడు ఫణీంద్ర మమ్మల్ని చంపడానికి వెంట పడుతున్నాడమ్మా. ఎందుకు? అతనికి మీకు గొడవ ఏంటి? పెళ్లి చేసుకుంటానని నమ్మించి నా బిడ్డకి మాయ మాటలు చెప్పి మోసం చేశాడమ్మా. గర్భవతయ్యాక తీయించుకోమని బెదిరించాడు. గర్భస్రావం జరిగితే నా బిడ్డ చనిపోతుందని చెప్పిందమ్మా డాక్టర్. అందుకే ఆ దుర్మార్గుడికి కనపడకుండా టౌన్లో దాక్కున్నావు. నా కూతుర్ని మళ్ళీ ఊరికి తీసుకొచ్చాను. మమ్మల్ని చంపడానికి వెంటబడ్డాడమ్మా. అన్న ఎంత దుర్మార్గుడా. ఏదో ఆవేశంలో చిన్న చిన్న గొడవలు పడతాడని విన్నాను గాని ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తాడా? మీ మేనత్త గారి కుటుంబంతో పెట్టుకుని ఈ ఊళ్ళో ఎవరూ బతకలేరమ్మా. మమ్మల్ని మీరే కాపాడాలి తల్లి. ఎవడితోనో బిడ్డను కని నా కంట కడతామని చూస్తున్నావా ఫణీంద్ర? ఇంకొక్క మాట మాట్లాడేవంటే నాలుక చేరేస్తాను. నీ మీదొచ్చిన ఆరోపణలు నీలాప నిందలు
పచ్చి నిజాలు 10 నిమిషాల్లో తేలుస్తాను.